నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నష్టపోయిన మినుము పంటకు ప్రభుత్వం ఎకరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి. పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి. ప్రజా సంక్షేమ కార్యక్రమాలే భారతీయ జనతా పార్టీ విజయానికి కారణం. రాష్ట బీజేపీ ఉపాధ్యక్షులు యడ్లపాటి రఘునాథ్ బాబు. నాసరుపేట మేడిశెట్టివారి వీధిలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత శ్రీ గోపయ్య స్వామివార్ల దేవస్థానంలో 30వ తిరునాళ్ల మహోత్సవం ఆదివారం రాత్రి అత్యంత ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి శ్రీనివాసరావు సంపూర్ణమ్మ ఇంటి వద్ద నుండి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి పుట్టింటి పసుపు కుంకుమ 101 ఎడ్లవండ మీద భారీ ఎత్తున ప్రభలతో మంగళ వాయిద్యాలతో కాళికా వేషధారణలతో ఊరేగింపుగా దేవస్థానానికి తీసుకువచ్చారు. తిరునాళ్ల సందర్భంగా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తిరునాళ్ళ చూసేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే ఆలపాటి పాల్గొని మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఈ తిరునాళ్ళ నిర్వహిస్తున్న మునగా మహేష్ కుటుంబ సభ్యులను అభినందించారు. అదేవిధంగా పట్టణంలోని పలువురు పెద్దల్ని సన్మానించడం ముదావహమని మహేష్ ను కొనియాడారు. దేవాలయ ధర్మకర్త వెంకటేశ్వరమ్మ దేవుని సేవతో పాటు ప్రజాసేవ చేస్తుందని అభినందించారు. ఈ రెండింటినీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహక పెద్దలకి ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఇదే రకమైన సాంప్రదాయాన్ని పాటిస్తూ కొంతమంది పెద్దల్ని పిలుచుకొని గౌరవించుకునే పద్ధతి, తను పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సమాజానికి ఎంత కొంత ఆత్మబంధువుగా పిలిపించుకునే వారిని పిలిచి సన్మానించడం అనేది వారి యొక్క విజ్ఞతకి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మనం చేసుకుంటున్నా. ఆ రకంగా జోసెఫ్ గారు, అదేవిధంగా సోదరుడు చిరంజీవి తులసి యాదవ్ గారిని మరి పిలుచుకోవటం, దీంతోపాటు శ్రీనివాస్ మా స్థానికుడు గాంధీ ఆశ్రమం శ్రీనివాస్ పేరులోనే గాంధీ ఆశ్రమం, మరి శ్రీనివాస్ను కూడా 10 మందికి మంచివాడిగా గౌరవించబడుతున్న వ్యక్తి శ్రీనివాసరావు, మరి వీరి ముగ్గురికి సన్మానం. దీంతోపాటు ఇక్కడ ఉన్న పెద్దలు కుర్దీస్ గారు, మోహన్ రావు, మల్లికార్జున గారు, మరి ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండే మా వెంకటేశ్వరమ్మ. ఈ కార్యక్రమంలో కొర్రపాటి జోసెఫ్, తులసి ప్రభు యాదవ్, కొత్తమాసు హేమా శ్రీనివాసరావు, సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ సత్యనారాయణ శెట్టి, కన్నెగంటి మురళి, కాటూరు వెంకటేశ్వరరావు, మహమ్మద్ ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. మినుము పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కొత్తపేటలోని పీసీసీ ఉపాధ్యక్షులు నాదెండ్ల మనోహర్ స్వగృహానికి విచ్చేసిన రఘువీరారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మినుము పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 15,000 రూపాయల నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా అధికారం చేపడతామని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. గోవా, మణిపూర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ప్రజలు ఎక్కువ సీట్లు ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని, అక్కడ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలనుకోవడం హేయమని అన్నారు. గుంటూరు జిల్లాలో
జినుము పంట బాగా దెబ్బతిన్నది, పెట్టిన పెట్టుబడి మొత్తం వెళ్ళిపోయిందని రైతులు వాపోతూ ఉన్నారు. ఆ క్షేత్రస్థాయి పరిశీలన చేయడానికి మరి రైతులకు అండగా ప్రభుత్వం ఉండాలి అని ఒత్తిడి తీసుకొని రావడం కోసం కాంగ్రెస్ పార్టీగా మేము ఫీల్డ్ విజిట్ చేస్తున్నాం. ఈ విధంగా నష్టపోయినప్పుడు గతంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి సందర్భంలో కూడా ఆదుకున్నాం. ఇది ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మరో రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఎకరానికి 15,000 రూపాయలు పరిహారాన్ని రైతాంగానికి అందించాలి అని డిమాండ్ చేస్తాం. పార్టీ బాగా బలపడుతూ ఉంది. 2014 ఇప్పటికీ బాగా పుంజుకున్నది. 2019 అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఎవరెవరితో కలిసే సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీగానే మేము ఫైట్ చేస్తాం. అప్పటికి బలం అప్పుడు బలమైనటువంటి తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. అనంతరం యాదవ్ ఎంప్లాయీస్ సంఘ సభ్యులను రఘువీరారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు, లింగంశెట్టి ఈశ్వరరావు, కొర్వి వినయ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, అమర్నాథ్, పొన్నూరు శశి, నల్లగొండ నాగేశ్వరరావు, పిల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.